చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ ఫలించిన తీర్థయాత్ర ఒకరోజు పాపన్న నివసించే గ్రామానికి లింగయ్య అనే శివభక్తుడు వచ్చాడు లింగయ్య రాకను గురించి విన్న పాపన్న అతన్ని తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి కుశల ప్రశ్నలు వేశాడు లింగయ్య తానొక శివభక్తుండని తుంగభద్రా తీరాన కొత్తగా నిర్మించిన ఒక ఆశ్రమాన్ని దర్శించడానికి వెళ్తున్నానని అక్కడొక శివాలయం కూడా వెలిసిందని చెప్పాడు పాపన్న తనకు కూడా అటువంటి తీర్థయాత్రలు చేయాలని ఉన్నప్పటికీ వ్యవధి లేనందువల్లే అది వీలు అవటం లేదని చెప్పుకొని బాధపడ్డాడు పరులక్షేమం కోసం మీరు చేస్తున్నవన్నీ ఉత్తమ లోకాలు పొందటానికే కదా అది దేవుణ్ణి నమ్ముకుంటే మరింత సులువుగా జరిగే పని అని మరవకండి మీరు ఒంటరిగా ప్రయాణించిన అవసరం లేదు నా వంటి వాడి వెంట రావడమే మేలు ఒకరికొకరం తోడుగా ఉంటాం ఖర్చులు కూడా కాస్త తగ్గుతాయి అన్నాడు లింగయ్య ఇరుగు పొరుగు వాళ్ళు కూడా లింగయ్య యోచనను బలపరిచి పాపన్నను ప్రోత్సహించారు వారందరి మాట కాదనలేక పాపన్న మూటాముల్లే సర్దుకుని లింగయ్యతో పాటు ప్రయాణం మొదలుపెట్టాడు అయితే పాపన్నకు లింగయ్య పరమలోభి అని త్వరలోనే అర్థమైంది అతను ఎవరికీ చిన్నమెత్తు సహాయం చేయకపోగా తన వెంట తన కోసం తెచ్చుకున్న తిండి కూడా పాపన్నతో పంచుకోలేదు పాపన్న మాత్రం దారిన కనిపించిన బిచ్చగాళ్లకు భేదసాధలకే కాక తన వెంటపడే కుక్కలకు అడవిలోని కోతులకు కూడా తిండి పెడుతూ వచ్చాడు ఆ కారణంగా ఒక్కొక్కసారి భోజనం వేళ్లకు పాపయ్యకు తినటానికి ఏమీ ఉండేది కాదు లింగయ్య పాపన్నను తప్పు పట్టాడే కానీ తన తినుబండారాలను తిననివ్వలేదు అందుచేత పాపన్న అడవిలో దొరికే ఫలాలతో కడుపు నింపుకుని అవతలి గ్రామం చేరుకునేదాకా ఆహారం లేకుండానే గడుపుకోవలసి వచ్చింది ఆకలితో నిరసించి త్వరగా నడవలేకపోయిన పాపన్నను చూసి లింగయ్య విసుక్కోసాగాడు తనకు మాలిన ధర్మం చేటు చేస్తుంది పాపన్న గారు మనం ఇంకా చాలా దూరం పోవాలి ఇలా అయితే అనుకున్న సమయానికి మనం గమ్యస్థానం చేరుకోలేము అని హెచ్చరించాడు లింగయ్య ధోరణిలో మార్పు ఏమీ రాలేదు నడవలేక నీరసంతో కూలబడిన పాపన్నతో అతను తగవు పెట్టుకున్నాడు నేనెంత చెప్పినా మీరు అయిన వాళ్ళకి కాని వాళ్ళకి దానాలు చేయటం మానుకోరు ఇలా అయితే మీతో నడవటం నాకిక సాధ్యం కాదు నేను త్వరగా కాలు సాగిస్తాను పాపన్నకు కూడా ఇబ్బందిగా అనిపించి మీకు కాలయాపన అవుతున్నట్టుంది మీరు ముందుకు సాగండి నేను కాస్త వెనకగా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని పాపన్న అనడంతో లింగయ్య అతన్ని వదిలిపెట్టి తన దారిన తాను వెళ్ళాడు అయితే ఒంటరివాడిన లింగయ్యకు త్వరలోనే కష్టాలు కలిగాయి పాపన్న వంటి వెంట లేకపోవటం కరువు ప్రాంతంలో ధనము ఆహారము కలిగి ఉండటం లింగయ్యకు ముప్పులు తెచ్చిపెట్టాయి దారి దోపిడీలు చేసే ముఠాలు ఎదురవ్వటంతో త్వరలోనే అతను ఉన్నవన్నీ కోల్పోయాడు అటు పాపన్న పరిస్థితి కూడా విషమించింది తినటానికి తాగటానికి ఏమీ లేని పరిస్థితిలో ఒకరోజు మిట్ట మధ్యాహ్నపు దెబ్బకు అతడు దారిలోనే స్పృహ తప్పి పడిపోయాడు అటుగా వెళుతున్న ఇద్దరు సాధువులు అతన్ని దగ్గరలో ఉన్న తమ ఆశ్రమానికి తీసుకెళ్లారు అక్కడ సెద తీరిన తర్వాత పాపన్నకు వారి గురించి తెలిసింది ఆ సాధువులు ఇద్దరు సోదరులు ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక కుటీరం నిర్మించుకుని జీవిస్తున్నారు సమీపంలోని చిట్టడవే వారికి అవసరమైన వాటన్నింటినీ సమకూరుస్తుంది మెల్లగా పాపన్నకు వారి జీవనశైలి అర్థమైంది తాను అక్కడ ఆహారంగా తిన్న కొత్త రకం దుంప గురించి పాపన్న ఆరా తీశాడు తినటానికి చిలకడ దుంపలాగే ఉన్నప్పటికీ ఆ మొక్కలు ఎక్కువ నీటి సరఫరా లేకుండానే ఆ అడవిలో సులభంగా పెరుగుతాయని వాటి ఆకులు కూడా తోటకూరలాగే తినటానికి రుచిగా ఉంటాయని అతను తెలుసుకున్నాడు బ్రహ్మజముడు వంటి మరొక జాతి మొక్క కూడా అతని కంటపడింది వాటి మట్టలను విరిచినప్పుడు అందులోని స్వచ్ఛమైన నీరు తాగటానికి పనికొస్తుందని మంచినీరు దొరకని పరిస్థితిలో అది మనుషుల ప్రాణాలు కాపాడగలదని అతనికి అర్థమయ్యింది ఆ సాధువులు ప్రకృతితో కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నట్టుగా పాపన్నకు అనిపించింది వారం రోజులు గడిచాక వారి సహాయానికి ఆతిథ్యానికి కృతజ్ఞత తెలుపుకుని పాపన్న మళ్ళీ కాలిబాట పట్టాడు ఆ మన్నాడే అతనికి గుర్రం మీద వేగంగా వెళుతున్న ఒక రౌతు కనిపించాడు చాలా ఏళ్ల క్రితం రాజసన్మానానికై పాపన్న ఆహ్వానం అందిన రౌతు అతనే అతన్ని పాపన్నను గుర్తించి గుర్రం దిగి గౌరవంతో నమస్కరించాడు తాను దగ్గరలోనే ఉన్న ఒక సంస్థానాధీశుడి వద్దకు ఏదో లేఖ అందించడానికి వెళుతున్నానని పాపన్నకు సహాయం అందించమని ఆ సంస్థానాధీశుడిని కోరుతానని అతడు చెప్పాడు త్వరలోనే పాపన్న కోసం ఒక పళ్ళకి దాన్ని మోస్తున్న నలుగురు బోయలు వచ్చేశారు పాపన్న వారితో సంస్థానానికి వెళ్ళాడు పాపన్న గురించి తెలుసుకున్న ఆ రాజు అతడికి తగిన అతిథి సత్కారాలు చేశాడు పాపన్న ఒకటి రెండు రోజులు సభా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు ఆ రాజ్యవాసులకు తిండి నీరు ప్రధాన సమస్యలు సారం లేని నేలలో పంటలు పండటం లేదు రాజు కూడా వారికి సహాయం చేయలేక శిస్తులు కూడా రాబట్టలేని పరిస్థితిలో ఉన్నాడు ఒకరోజు సభలో పాపన్న లేచి నిలబడి ఇలా అన్నాడు రాజా మీ ప్రాంతంలో ఉన్న అడవి దుంపలు నీటి ఎత్తలుని ప్రదేశాల్లో కూడా సులువుగా పెరుగుతాయి వీటి వల్ల మంచి పౌష్టికాహారం అందరికీ చవకగా లభిస్తుంది ఈ రెండో మొక్క వల్ల నీరు కూడా లభ్యమవుతుంది అంటూ పాపన్న తన మూటలోనే దుంపలను బ్రహ్మదేవుడు మట్టలను సభికులకు చూపాడు రాజుగారి తోటమాలులు వెంటనే ఆ దుంపను ఒకదాన్ని పాతి అది త్వరలోనే మొలకెత్తే రకమని గుర్తించారు త్వరలోనే వాటి పెంపకం రాజ్యమంతటా విస్తృత స్థాయిలో మొదలైంది ఆకలి చావులు తగ్గాయి రాజుగారు చాలా సంతోషించి పాపన్నకు కానుకలిచ్చి పౌర సన్మానాలు చేయించారు పాపన్న ప్రయాణం తుంగభద్ర ప్రాంతానికని తెలుసుకున్న రాజుగారు అతనికి అశ్వాలను పూనిన రథాన్ని సామాగ్రిని మోసుకెళ్లే బళ్లను సహాయక సిబ్బందిని ఇచ్చి సాగనంపారు పాపన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని సంస్థానాధీశుడి గౌరవ అతిథిగా కరువు నివారణకు తోడ్పడిన వాడిగా అక్కడ కూడా గౌరవ మర్యాదలు పొందాడు అయితే అతను ఎంత వెతికినా లింగయ్య జాడ మాత్రం కనబడలేదు మరొక రెండు వారాలు గడిచాక లింగయ్య ఒక నిరుపేద జంగాల బృందంతో పాటుగా ఆ క్షేత్రానికి చేరుకున్నాడు దొంగల బారిన పడి ఉన్నదంతా పోగొట్టుకుని దారి పొడుగున బిచ్చమెత్తుకుంటూ తిరిగే జంగాల వెంట తానలా గమ్యస్థానానికి చేరుకున్నది లింగయ్య పాపన్నకు చెప్పాడు పాపయ్య వృత్తాంతాన్ని విన్న లింగయ్య అతనితో దేవుడు కోసం తీర్థయాత్రలు చేయటం అనవసరం అనిపిస్తోంది పాపన్న గారు మీలాంటి వాళ్లలోనే దేవుడు ఉన్నాడు ఆ సంగతి గుర్తించలేని నేను గుడ్డివాడిలా ప్రవర్తించాను నేను ఏసరించుకున్నా మీ పరోపకారి లక్షణమే మీకు శ్రీరామరక్షలా పనిచేసింది మీరు వ్యక్తులనే కాక ఒక కరువు ప్రాంతపు ప్రజల సమూహానికే మంచి మీకు మీకెన్ని గౌరవాలు దక్కినా అవి తక్కువే అంటూ కళనీళ్లు పెట్టుకున్నాడు పాపయ్య అతన్ని ఓదార్చాడు పాపన్న పరివారంతో కలిసిపోయిన లింగయ్య తిరుగు ప్రయాణం మటుకు సుఖంగా జరిగింది సొంత ఊళ్ళో పాపన్నకు మరింత గౌరవం ప్రతిష్ట లభించింది